హాయ్, అందరూ బాగా? ఈ ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత అందరూ బాగా హడావిడిగా ఉన్నట్టున్నారు. శేఖర్ రెడ్డి ఎక్కడున్నారు? ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క జరిగినటువంటి అన్యాయం మీద ఈరోజు భారతదేశంలోనే ఇన్ని లక్షల మంది విద్యార్థులకి ఈ విధంగా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. దాని గురించి మీతో మాట్లాడడానికి ఈ సమయంలో లైవ్లోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ గురువు గారు, అందే పీటర్ గారు, రాజేష్ గారు, లైవ్లో మాట్లాడి కూడా చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు సమయం తీసుకొని ఒకసారి అందరికీ వాస్తవాల్ని, తెలంగాణలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒకసారి తెలియజేస్తామనే ఉద్దేశంతో ఈ విధంగా మీ ముందర రావడం జరిగింది. నమస్తే సమీర్ భాయ్. సమీర్ భాయ్ బాగా బిజీగా ఉంటున్నారు. అయితే ఎందుకు సమయం తీసుకుంటూ ఉన్నామంటే, ఖచ్చితంగా శ్రీనివాస్ గారు మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్యమాలను చేపట్టినా, ఎప్పుడు రెస్పాన్స్ అయినా, అది ఎంత పెద్ద ప్రభుత్వం అయినా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది ఫాలో కాకపోతే అది ప్రజా ఉద్యమాలకి నాందిగా మళ్ళిస్తారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యారు, ఈరోజు తల వంచారు కూడా. కాకపోతే ఇక్కడ మనం ఏం పంచుకునే అంశం మీద మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటే, ఈరోజు కొన్ని వాస్తవాల్ని జస్ట్ మన మిత్రులందరితో షేర్ చేసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో 3 లక్షల చిల్లర మంది విద్యార్థులు, ఈ 3 లక్షల దాదాపుగా 3 లక్షల 20 వేల మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు మొదటి సంవత్సరం ప్రభుత్వ లెక్కల ప్రకారం 220 రోజులు, అదేవిధంగా రెండో సంవత్సరం సెకండ్ ఇయర్ 220 రోజులు, అంటే దాదాపుగా 500 రోజుల పాటు సంవత్సరానికి వాళ్ళు ఇంటర్మీడియట్ చదివి, ఇంకా ప్రైవేట్ కళాశాలలు, నారాయణ లాంటి విద్యాసంస్థలు, శ్రీ చైతన్య లాంటి సంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఎంతో కష్టపడి రాత్రింబగలు ఉద్యోగాలు చేసి వాళ్ళ బిడ్డల్ని సమాజంలో మంచి విద్యావంతులు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఇంటర్మీడియట్లో, కార్పొరేట్ కళాశాలలో కూడా చేర్పించి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులకి మొదటి సంవత్సరంలో 10% మార్క్స్ వస్తే, రెండో సంవత్సరంలో దాదాపుగా 3 లక్షల మంది చిల్లర విద్యార్థులు ఈరోజు అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా. ముఖ్యంగా ఈ యొక్క అంశం చూస్తూ ఉంటే, ఏదైతే ద్వాపరయుగంలో భీముడితో కల్కి రాజుగారు అని చెప్పి ఒక మాట మాట్లాడటం జరుగుతుంది. ఆ కల్కి గారు ఏమంటారంటే, అయ్యా
కంచె చైన్ మేస్తుంది అంటారు. భీముడికి కల్కి ఏం చెప్పారనేది అర్థం కాక అన్న ధర్మరాజు దగ్గరికి వెళ్ళేసి, అన్నయ్య కంచె చేను మేస్తుంది అని చెప్పి కల్కి గారు అంటం జరిగింది, దాని అర్థం ఏంటి, దాని పరమార్థం ఏంటి, దాని ఆంతరం ఏంటి అని చెప్పేసి ధర్మరాజుతో భీముడు మాట్లాడిన తర్వాత ధర్మరాజు గారు చెప్తారు, ఏం లేదు నాయన, చేను అంటే ప్రజలు, కంచె అంటే పరిపాలకులు, ఈ చేనుని కాపాడాల్సినటువంటి ఆ కంచె ఈరోజు ఆ చేనుని మేస్తుంది అంటే ఈరోజు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క వారి యొక్క వ్యక్తిత్వాలని వారి యొక్క ఆర్థిక స్థితుల్ని ఈవెంతో విద్యార్థులను కూడా ఆయనకు నచ్చినట్టుగా మేహేస్తున్నాడని అర్థం అన్నమాట. అంటే దాదాపుగా ద్వాపర యుగంలో చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు కలియుగంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు విద్యార్థుల్ని ఉగ్రవాదుల కంటే ఘోరంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా ఎక్కడ చదివినా కూడా వాళ్ళు విద్యార్థులు. ఆ యొక్క వయసు 16 సంవత్సరాల నుంచి 16వ సంవత్సరం 17వ సంవత్సరం ఆ వయసులో వారి యొక్క మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ గ్రో అయ్యటం అన్నమాట. అక్కడ వారి యొక్క ఆలోచన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయంటే చిన్న విషయాన్ని కూడా బాధగా తీసుకుని చిన్న విషయాన్ని కూడా చాలా సెన్సిటివ్గా తీసుకునేటటువంటి వయసు ఇంటర్మీడియట్. ఈరోజు ఈ తప్పిదం వల్ల దాదాపుగా 17 మంది విద్యార్థులు ఈరోజు ప్రాణాలని కోల్పోయారు అంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, అదేవిధంగా ఎవరైతే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఆ 17 మంది చిన్నారుల యొక్క ప్రాణాలని వెనక్కి తీసుకురాగలుగుతారని చెప్పేసి జనసేన పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఏదైతే గ్లోబరీనా సాఫ్ట్వేర్ కంపెనీ, అంటే ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క సమస్య అని మాత్రమే అందరూ అంటున్నారు, కానీ అక్కడ ఏం జరిగింది తెలంగాణలో అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్స్ రాసినటువంటి ఎగ్జామ్స్ పేపర్స్ అనేవి మిస్ అయిపోయాయి. మిస్ అయినటువంటి పేపర్స్ని రిజల్ట్స్ బయటికి రిలీజ్ చేయాలి కాబట్టి రిజల్ట్స్ని ఒక వెబ్సైట్ ద్వారానో ఒక మొబైల్ యాప్ ద్వారానో రిలీజ్ చేస్తారనమాట. అలా రిలీజ్ చేసేటటువంటి కంపెనీని టైఅప్ అయినటువంటి కంపెనీ పేరు గ్లోబరీనా కంపెనీ. ఆ గ్లోబరీనా కంపెనీ యొక్క సీఈఓ వచ్చేసి రాజు గారు. ఈ గ్లోబరీనా కంపెనీ ఆ ఇంటర్మీడియట్ మార్కుల్ని అధికారికంగా రిలీజ్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో 10% మార్కులు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు సెకండ్ ఇయర్లో 1 మార్కు 2 మార్కులు రావడం జరిగింది. దాన్ని సెన్సిటివ్గా తీసుకొని ఆ 17 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. సరే, ఈ రీవాల్యుయేషన్ కోసము ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళేసి నాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ దగ్గరికి వెళ్తే కనీసం దాంట్లో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. దాంట్లో భాగంగా ఆ తల్లిదండ్రులు విద్యార్థులు కోపానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దీంట్లో చురుకైన పాత్ర ఈరోజు ఈ విద్యార్థుల పట్ల జనసేన పార్టీ, అదేవిధంగా వామపక్షాలు, అదేవిధంగా ప్రతి పార్టీ కూడా పూర్తిగా విద్యార్థుల పక్షాన్ని నిలబడేసి అన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థుల కోసం పోరాటం అనేది, వాళ్ళు ఈరోజు పోలీసు లాఠీ దెబ్బలు, చిన్న పిల్లలను కూడా చూడకుండా పోలీసులు ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని చాలా బాధాకరంగా వాళ్ళు చేయటం, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ముందరకు వచ్చి ఖచ్చితంగా వారికి విద్యార్థులకి న్యాయం చెప్తే ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటామని చెప్పడం, ఇలా అనేక అంశాల్లో ఈరోజు తెలంగాణలో ముందరకెళ్తూ ఉంటే కేసీఆర్ గారు సాయంత్రం నిద్ర మేల్కొన్నట్టున్నారు. ఏదైతే త్రిసభ్య కమిటీని తాత్కాలికంగా వేసినటువంటి త్రిసభ్య కమిటీ ఉందో ఆ త్రిసభ్య కమిటీ చైర్మన్గా వెంకటేశ్వర్లు గారిని, ఆ త్రిసభ్య కమిటీ ఆ ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్ని అందరితో కూడా సమావేశమై మాట్లాడటం జరిగింది. దీంట్లో జరిగినటువంటి పొరపాట్లని ఏ విధంగా చేయాలని దాని మీద జరిగింది. అదేవిధంగా రీవాల్యుయేషన్ ఫీజు ఏదైతే ఉందో ఆ రీవాల్యుయేషన్ ఫీజు 3,600 రూపాయలు మళ్ళా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కట్టడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని కట్టించుకునేటటువంటి పరిస్థితిలో కూడా లేకపోతే ఈరోజు సాయంత్రమే ఆ రీవాల్యుయేషన్ సంబంధించినటువంటి ఫీజు కూడా తీసుకోకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏదైతే ఈ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వం చిన్న చూపుగా దయచేసి ఇంటర్మీడియట్ విద్యార్థులను చూడబాకండి, ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులు చాలా సెన్సిటివ్గా ఉంటారు.
ఎంతో కష్టపడి ప్రతి ఇంటర్మీడియట్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరేటటువంటి విద్యార్థి, నేను ఒక ఇంజనీర్ కావాలా, నేను ఒక డాక్టర్ కావాలా, నేను ఒక లాయర్ని కావాలా, నేను ఒక దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక మిలిటరీలో చేరాలా, ఒక ఐఏఎస్ కావాలా, ఒక ఐపీఎస్ కావాలని ఇలా కలలు కంటూ ఉంటారు. వాళ్ళ కలల్లో మీరు విషయం చల్లబాకండి దయచేసి కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క విద్యార్థులు, ఈ యొక్క 300,000 మంది విద్యార్థుల పక్షాన కానీ నిలబడకపోతే ఖచ్చితంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా దీని మీద చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఏవైనా సరే ప్రజలకి ఎక్కడ కష్ట సుఖాలు ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ జనసేన పార్టీ ఉంటుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వం వెంటనే మేల్కొని ప్రత్యేకంగా నిద్రపోతున్నటువంటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ త్రిసభ్య కమిటీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారో ఆయన యొక్క ఫోర్స్తో కొంతవరకు ఈరోజు మూమెంట్లోకి వచ్చింది ఈ యొక్క ఇష్యూ బయటికి. కాబట్టి ప్రత్యేకంగా తల్లిదండ్రుల యొక్క ఆందోళనలకి ఖచ్చితంగా ప్రభుత్వం ముందరకు వచ్చి ఆ తల్లిదండ్రులకి భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము పదే పదే వేడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలకి నాందిగా పలకకుండా ఈరోజు ఉద్యమ పార్టీగా మీరు వచ్చారు. మీరు వచ్చినటువంటి తర్వాత బంగారు తెలంగాణ అన్నారు, విద్యార్థులే మాట్లాడుతున్నారు ఈరోజు బంగారు కాదు కదా ఇత్తల తెలంగాణ కూడా తెలియదు కేసీఆర్ గారు అని చెప్పేసి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునేసి భావి తరాల కోసం, భావితర భవిష్యత్తు కోసం మీరందరూ కష్టపడాలి. కాబట్టి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ విద్యార్థుల పక్షాన్ని నిలబడి, వారి తల్లిదండ్రుల పక్షాన్ని నిలబడి, వారి బాధను కూడా మానవతా కోణంతో అర్థం చేసుకొని ఖచ్చితంగా వారికి, విద్యార్థులకి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి విద్యార్థులకి మద్దతుగా నిలిచి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరు కూడా వారికి న్యాయం జరిగేంత వరకు పార్టీలకు అతీతంగా అందరు ముందరకు వచ్చి విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పేసి అందరం కోరుకోవాలి. వారి కోసం మన రాష్ట్రం కాదు అని అనుకోకుండా, మన రాష్ట్రం కాకపోయినా ఎక్కడున్నా కూడా మన తెలుగు విద్యార్థుల్ని, మన తెలుగు విద్యార్థుల కోసం, అది తెలంగాణ రాష్ట్రం అయినా, తమిళనాడు రాష్ట్రం అయినా, మహారాష్ట్ర అయినా, ఢిల్లీ అయినా, శ్రీలంక అయినా, ఎక్కడున్నా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడుకోవాలి. కాబట్టి ఏదైతే వాళ్ళు కష్టపడినటువంటి 500 రోజులు, 600 రోజులు మళ్ళీ వెనక్కి తిరిగి రావు. కాబట్టి దీన్ని ఆలోచించి ప్రభుత్వం వెంటనే సీరియస్గా తీసుకొని కేసీఆర్ గారు వెంటనే ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ఉందో దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఆ త్రిసభ్య కమిటీతో సహా ప్రత్యేకంగా జగదీశ్వర్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా దీని మీద గట్టిగా నిలబడి విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే జన సైనికులందరూ కూడా చాలా కష్టపడటం జరిగింది, లాంటి దెబ్బలు కూడా తినటం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.